పరిశుద్ధ గ్రంథంలో నుంచి కొన్ని మాటలు మీతో పంచుకోవాలనుకుంటున్నాను మన విశ్వాస జీవితంలో మనం ముందుకు సాగుతున్న ఈ రోజుల్లో మన జీవితంలో మనకు నష్టాన్ని కలుగు చేసే ఒక నాలుగు అంశాలు మీకు చెప్తాను మన జీవితంలో నష్టపోకుండా నష్టపోకుండా మన జీవితంలో మనము ఉండాలంటే ఈ నాలుగు అంశాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి సేవకుడైనా విశ్వాసైనా సేవకులైనా విశ్వాసులైనా ఈ నాలుగు అంశాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి ఒక వ్యక్తి ఉన్నతమైన స్థితికి ఎదగలేకపోతున్నాడంటే ఈ నాలుగు విషయాలు తన జీవితాన్ని వెనక్కి లాగివేస్తాయి ఆ నాలుగు ఏంటో ఒక్కొక్కటిగా మీకు నేను మీకు చెప్పాలనుకుంటున్నాను ఒకటి తిండి అందరి నోల్దే చెప్పండి వినబట్ల తిండి తిండి భోజనం చెప్పండి ఏంది తిండి చాలామంది తిండిపోతులుగా మారారు దేవుడు ఒక ప్రవక్తకి యవనస్తుడైన ఒక ప్రవక్తకి చెప్పాడు నువ్వు ఆ ప్రాంతానికి వెళుతున్నావు అక్కడ నువ్వు భోజనం చేయకూడదు అని చెప్పాడు రాజుల గ్రంథంలో కనిపిస్తాడు అక్కడ నువ్వు భోజనం చెయ్యొద్దు ఎవరి ఇంటికి పిలిచినా వెళ్ళొద్దు భోజనం చెయ్యొద్దు అని చెప్తే వైరాగ్యంగా వెళ్ళాడు ఆ ఊరికి చక్కగా ప్రకటిస్తున్నాడు దేవుడు చెప్పిన మాటలు వెళ్ళి వాళ్ళకి చెప్తున్నాడు అంతలో ఆ ఊర్లో ఉన్న ఒక ముస్లి ప్రవక్త అని ముసులి ప్రవక్త ఒక ఆయన ఉన్నాడు ఆయన ఏం చేశాడంటే నాయన నువ్వు భోజనానికి రా అని పిలిచాడు దేవుడు ఏం చెప్పాడు అతనికి భోజనం చెయ్యొద్దు అన్నాడు అక్కడ ఇతను ఏం చేశాడో తెలుసా దేవుడు నన్ను భోంచేద్దు అని ఎక్కడ తినొద్దు అన్నాడు చెప్పాడు తెలుసు కదా దేవుడు చెప్పాడు కదా ముందుగా తినకుండా ఉండాలి కదా ఆ ముసిలి ప్రవక్త ఏమన్నా అంటే దేవుడు నాకు ఇప్పుడు చెప్పాడు నీకు భోజనం పెట్టమని అన్నాడు ఇతను ఏం చేశాడంటే దేవుడు చెప్పాడు దేవుడు స్ట్రైట్గా ఇతనికి చెప్పాడు తినద్దరా నువ్వు అక్కడికి వెళ్తే ఏం తినద్దు అక్కడ ఏం తినద్దు అని ముందుగానే చెప్పాడు దేవుడు ఎందుకు చెప్తాడు ఏదో ప్రమాదం ఉంటేనే కదా ముందుగా చెప్తాడు ఏదేం తోటలో అన్ని తినండి తిని తినద్దని ముందుగానే చెప్పాడు కదా అన్ని తినండి ఈ వృక్ష మధ్యలో ఉన్న పొలం మాత్రం తినద్దు అని ముందుగానే చెప్పాడు తినద్దు మొత్తం అప్పగించాడు ఆ మధ్యలో ఉన్న చెట్టు పొలను తినద్దు అన్నాడు ఈ ప్రవక్తకు కూడా అదే చెప్పాడు ఆ ఊరికి వెళ్తున్నావు అక్కడ ఎక్కడ భోజనం చెయ్యకు అని ముందుగానే చెప్పి పంపించాడు ముందుగానే వెళ్ళాడు ఆ ప్రవక్త చెప్పిన మాట విని భోజనం చేశాడు తినద్దని చెప్తే దేవుడు నాకు చెప్పాడు తిను అని చెప్తే తిన్నాడు తిన్న తర్వాత గాడిది గంతలు కట్టించి తన్ను ఎక్కించి పంపించాడు గాడిది గంతలు గట్టి ఎక్కి దాన్ని వస్తున్నాడు మధ్యలో సింహం వచ్చి తనను చంపి సింహం వచ్చి చంపి గాడి ఏం చేయలే గాడి తినేం చేయలేదు సింహాన్ని చంపి సింహాన్ని కాదు అతన్ని చంపి సింహం వచ్చి వెళ్ళిపోయి అతను సావడానికి ఏంటి అతను చావడానికి ఏంటి చెప్పండి తిండి ఈరోజు చాలామంది తిండిపోతులుగా మారి దేవుణ్ణి మర్చిపోయి పాత నిబంధనలో మన పితరులు తిని తాగి లేసి ఆడారంట డ్యాన్సులు తిని తాగి లేసి ఆడారంట నిగ్రహం లేని వాళ్ళు విగ్రహాల ముందు డ్యాన్స్ లేశారు దేవుని ఉగ్రతాళ మీదకి రావడానికి అగ్ని వచ్చి భూమి బద్దలై కొంతమంది అక్కడ చావడానికి కారణం తిండి 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 సామిత్రి మహాజ్ఞానం ఒక మాట చెప్పాడు చదవండి ఇరవై మూడో అధ్యాయం రెండవ వచనం నీవు తిండిపోతు వైన ఎడల నీవు తిండిపోతు అయితే నీ గొంతుకకు కత్తి గొంతుకు కత్తి పెట్టుకోరా నాయనా నువ్వు తిండిపోతు అయితే గొంతు కత్తి పెట్టుకో ఈరోజు చాలా మంది స్పిరిచువల్ లైఫ్ దెబ్బ దెబ్బతినడానికి కారణం తిండే తిండి తిండి ఎంతో మంది జీవితాలు పతనం అయిపోయినాయి ఈ తిండి దగ్గర గొడవలు దేని దగ్గర తిండి దగ్గర ఆఫ్టర్ తిండి దగ్గర చాలా మంది కుటుంబాలు పాడైపోవడానికి కారణం ఈ తిండే దైవశావకులైనా విశ్వాసులైనా అపోసైన పౌలు చెప్పినట్లు తినడం కోసం బ్రతకూడదు బ్రతకాల గనక తినాలా ఒక్కొక్కడు సామెతలు చెప్తాడు కోటి విద్యలో కూటి కోసమేరా ఆయన తినడం కోసమే కోటి విద్య కూటి కొరకే తినడం కొరకే బ్రతుకు అనుకునేవాళ్ళు లేకపోలేదు ఏమి తిందుమా ఏమి తాగుదమా అని రేపటిని గురించి మీకు చింత ఎందుకు అన్నాడు దేవుడు చప్పల కొట్టండి గట్టిగా చింతించను అన్న వాళ్ళు కొట్టండి గట్టి కొట్టండి రేపటి గురించి చింతించని వాళ్ళు కొట్టండి సగం జీవితం వండుకోవడం తినడానికే పోతా ఉంది బ్రతుకు వండటం మూతలేసి పెట్టడం క్యారియర్లో పెట్టడం మోసుకొని వెళ్ళడం తినడం సగం పారీయడం తిండి 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 మన దేశంలో తినేది ఇంత పారేసేది ఎంత తినేది ఇంత పారేసేది ఎంత దరిద్రం మన దేశంలో ఎంత ఉన్నా తినేవాడు ఎంత తినేంత పారేస్తుంటాడు విదేశాల్లో పొరపాటున కానీ మనం కానీ తినే తిండిలో కానీ కొంచెం కానీ మిగిలిచ్చాడు పక్కన పెడితే మనల్ని పై నుంచి కిందకు చూస్తారు ఇట్లా వాళ్ళు మా దేశంలో ఉన్న ఆహారాన్ని మీరు సగం వేస్ట్ చేస్తున్నారని ఫైన్ వేస్తారు మన మీద ఎంత తినాలో అంత తినాల మనిషి ఈరోజు తిని 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 మైండ్ ప్రజెంట్ మైండ్ ఆబ్సెంట్ అయిపోయి దేవుని యొక్క ఆలోచనలు ఆలోచించే స్థితిలో లేక మనిషి తిండి మీద పడ్డాడు మనకు మార్తక్క తెలుసు కదా యేసు ప్రభుని తీసుకెళ్లి ఇంట్లో కూర్చోబెట్టుకొని తిండిని గురించి ఆలోచిస్తుంది రక్షకుడైన ఏ ఇంట్లో ఉంటే ఆయన చెప్తున్న మాటలు కూర్చొని వినకుండా తిండి మీద పడింది తిండి మీద ఈరోజు మన దేశంలో ఎక్కువ రోగాలు టీవీ ముందు కూర్చొని తింటూ తింటూ చూస్తూ తింటూ చూస్తూ తింటూ పని పాట లేకుండా తినడం వలన వచ్చే రోగాలు సెవెంటీ ఫైవ్ పర్సెంట్ మన దేశంలోని స్కాలర్స్ తేల్చే ఒక్కడు సంపాదిస్తుంటే పది మంది కూర్చొని తిన్నాం తిండి 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 ఒక్క పోట తిన్నవాడు యోగి రెండు పోట్లు తిన్నవాడు భోగి మూడు పోట్లు తిన్నవాడు రోగి అన్నాడంట ఇక నాలుగు పోట్లు తినడం వలన గవర్నమెంట్ హాస్పిటల్లో ఇటుొక తలక ఇటు ఒక తలక ఒక హాస్పిటల్ ఒక బెడ్లో ఇద్దరిద్దరు పడుకుంటున్నారు ఇటుొక్క వాళ్ళు అటొకళ్ళు ఒక తలక ఇటు తలక ఇటు ఒకే బెడ్లో ఇద్దరిద్దరు పూసోడండి కావాలండి మీరు మీరు తినే తిండి మీ ముందున్నప్పుడు మీ జీవితంలో మీ ఆరోగ్యం పాడు కాకుండా ఉండాలన్నా మీ శరీరం చురుకుగా ఉండాలన్నా దైవికమైన పర సంబంధమైన ఆలోచనలు మీలో పుట్టాలన్నా మీ జీవితంలో దేవుని ఆలోచనలు పుట్టనీయకుండా చెయ్యాలన్నా తిండే ముఖ్యం అవ్వ తినిందా దేవుని ఎదుటికి రావట్లేదు ఏం నేను తినద్దన్నా పండు మీరు తిన్నారా నేను తినద్దన్న పండు మీరు తిన్నారా దేవుడు పిలిచినప్పుడు భయపడి చెట్టు చాటం దాక్కోవడానికి కారణం వాళ్ళు తిండే తిండి తిండి ప్రేమ దేవుని పెట్లారా సృష్టిలో సృష్టిలో పక్షుల్ని ఇటన్నిటి చూడండి అవి అవి విత్తవు కొయ్యవు రేపటి గురించి ఆలోచించవు వాటిని పోషించే దేవుడు మన పక్షాన ఉండగా ఈరోజు వాటి కొరకే జీవితాలు నష్టపరుచుకొని తిండి కొరకే జీవితాలను నాశనం చాలా మంది ఉత్తమమైనది మరియ కోరుకుంది అది దేవుని మాటలు వినడం అని తినాలి దేని కొరకు తినాలి బ్రతకాల గనుక తినాలి తినడం కోసం కాదు కదా బ్రతికేది ఒక ప్రవక్త అర్ధంతరంగా సింహం అతన్ని చంపి ఆడబెట్టింది దేవుడు ముందుగా చెప్పాడు అక్కడ తింటే చస్తావు రాని మన జీవితములో దేవుడు మనకిచ్చిన మనకిచ్చిన ఆహారములో దానిని మనము ఎంత తినాలో అంతే తినాలి ఎక్సెస్ తినకూడదు తినడం వలన బాడీలో నీకొచ్చే నష్టం దేవుని మనోనేత్రాలు ముయ్యబడిపోయి మనోనేత్రాలు ముయ్యబడిపోయి బాడీ ప్రజెంట్లోకి వచ్చి మైండ్ ఆబ్సెంట్ అయిపోయి సాతాను క్రియంలో పడిపోయే ఆస్కారం ఉంటుంది చాలా నష్టం దానియాలు తదే దానియాలు అంటాడు ఆ వాళ్ళకి భోజనం పెట్టేద్దంటాడు రాజులు తినే ఆహారం నేను తినను తినము మా శరీరాన్ని అపవిత్రపరుచుకోము బైబిల్లో చాలా ఉన్నాయి ఈ తిండి వల్ల నష్టపోయిన జీవితాలు చాలా మనకు కనిపిస్తాయి పేదవాడింటికి వెళ్ళి రొట్టి ముక్కలు తినమన్నాడు ఐశ్వర్యవంతుడికి ఇంటికి వెళ్ళి బిర్యానీలు తినేదానికంటే పేదవాడింటికి వెళ్ళి రొట్టి ముక్కలు తిన పాత నిబంధనలో పాతనే నిబంధనలో వధించిన అర్పణలో శ్రేష్టమైనవి వధించిన వాటిలో శ్రేష్టమైనవి దేవునికి సేవకులకిచ్చేవాడు వాటిల్లో కూడా అర్పణ ఇవ్వక ముందే అక్కడనే తన్నుకొని తెచ్చుకున్న వాళ్ళు బైబిల్లో రాసి తిండి ఒక మాటలో చెప్పాలంటే రోజులో ఐగుప్తు నుంచి దేవుడి ఇస్త్రాల ప్రజల్ని బయటకు తీసుకొచ్చాడు ఒకే ఒక రోజు ఒకే ఒక రోజు తీసుకొచ్చాడు నలభై సంవత్సరాలు ఐగుప్తులో ఉన్న కీరకాయలు బీరకాయలు వాళ్ళు తినే తిండిని మాత్రం వాళ్ళు మర్చిపోలేదు ప్రిమ దేవుని దైవ దైవసేవకుడిగా నేను మీకు చెప్తున్నాను తిండి ముఖ్యం కాదు తిండి ముఖ్యం కాదు కానే కాదు మన జీవితంలో దేవుని యొక్క ఉన్నతమైన ప్రణాళికలు ఉద్దేశాలని ఈ తిండి వల్ల పోగొట్టుకుంటారు చాలామంది జాగ్రత్త తిండిని తిండి కోసం దేవుని కార్యాలని నిర్లక్ష్యం చేయకండి నిర్లక్ష్యం చేయబాకండి ప్రభువు రాకడలో ఎత్తబడాలనుకున్న వాళ్ళు మితముగా ఉండి మితముగా ఉండి ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ అపోసిన పౌలు చెప్పినట్లు బ్రతుకుట క్రీస్తే చావైతే లాభము నేను బ్రతకటం కోసం తింటున్న తిండి కోసం బ్రతకటం లేదని చెప్పినట్లుగా మనము దేవుని బిడ్డలుగా ఉన్న వాళ్ళు మనము చేయాల్సిన లక్షణం ఆదివారం దీన్ని గురించి ఎందుకు చెప్తున్నాడు ఫ్రెడన్నా అని మీరు అనుకోవచ్చు చాలా ప్రాముఖ్యమైదే చాలా ముఖ్యమైనది ఇది నెక్స్ట్ మొత్త మొదట భోజనం అన్నం విషయంలో మీరు జాగ్రత్తగా ఉండాలి చాలా జాగ్రత్తగా ఉండాలి వేస్ట్ చేయకూడదు దేవుడిచ్చిన దానిని వేస్ట్ చేయకూడదు వ్యర్థం చేయకూడదు నువ్వు వరకే తిను మిగిలింది పేదవాళ్ళకి పెట్టో మన దేశంలో ఉన్నదాన్ని మనం తినేది కానీ మిగిలిచి విడితే మన దేశంలో కరువే ఉండదు తినే తిండిని వేస్ట్ చేసి వ్యర్థం చేసి పాడు చేసి దాన్ని అధికంగా తిని ఆయాసం తెచ్చుకొని నష్టపోతున్నారు ధనవంతుడు ఒకడు ఉండేను వాడు టేబుల్ మీల్స్ చేస్తున్నాడు టేబుల్ మీల్స్ చేయకూడదని కాదు టేబుల్ మీల్స్ చేస్తున్నాడు వాడు తింటుంటే వాడు తిన్న తిన్నది ఎంత వయ్యారంగా తింటున్నాడు చూడు పై నుంచి వచ్చి కింద పడుతున్నాయి అంత ఎక్కువైపోయింది ఎక్సర్సైజ్ అయిపోయింది వాడికి ఎక్కువైపోయింది అక్కడి నుంచి కింద పడిన మొక్కలతో అవి ఏరుకొని తింటూ ఒక దరిద్రుడు ఆ ఇంటి ముందు బతుకున్నాడు ఒక్కడ తినే అన్నం పది మంది తినచ్చు పది మంది తినే అన్నం ఒక్కడ తింటే కడుపు బగిలి చస్తాడు టఫాని బెగిలి చచ్చిపో పెట్టుకోడు పది మందికి పెట్టచ్చు ఒక్కడు యేసు ప్రభు అదే అన్నాడు తలెత్తి కృతజ్ఞతాస్థుతులు చెల్లించి విరిచి పెడితే ఒక్కడు తినేది ఐదు వేల మంది అన్నారు కొట్ట చెప్పండి గట్టిగా ప్రైసలాడాలిలోయ్యా ఐదు వేల మంది తిన్నారు విరిచి పెడితే శరీరానికి ఆహారాన్ని భుజిస్తున్నారు కానీ ఆత్మకి ఆహారం లేదు అందుకనే సుప్రభు ఇప్పుడు నేను జీవాహారాన్ని నేనే నన్ను తిను తాగుబాడు నిత్య జీవం గలవాడన్నాడు శరీరానికి పుష్టిగా తింటున్నారు కానీ ఆత్మకి ఆహారం లేకుండా తెనాల రామకృష్ణుడు గుర్రంలాగా బక్క చిక్కున్నారు తిండి విషయంలో జాగ్రత్తగా ఉండండి నీ స్పిరిచువల్ లైఫ్ దానివల్లనే నష్టపోవచ్చు నీకు తిండి పెట్టి నీ జీవితాన్ని నాశనం చేయవచ్చు నీకు తిండిని పెట్టి నీ జీవితాన్ని భ్రష్టు పట్టించవచ్చు జాగ్రత్తగా తిండి విషయంలో ఉండాల్సిందిగా సేవకుడిగా మీకు నేను హెచ్చరిస్తున్నాను సెకండ్ డబ్బులు విషయంలో జాగ్రత్తగా ఉన్నాడు డబ్బులు విషయంలో జాగ్రత్తగా ఉండాలి ఐశ్వర్యం ధనము ఐశ్వర్యం దేవుడే ఇస్తాడు యోపుకి దేవుడే ఇచ్చాడు దేవ్ యోపుకి దేవుడే ఇచ్చాడు దాని ఎందు నమ్మకం పెట్టుకోకూడదు దాన్ని నమ్మకూడదు నమ్మగలిగిన వాడు దేవుడు ఒక్కడే ఈరోజు డబ్బును నమ్ముకొని చాలామంది స్పిరిచువల్ లైఫ్ని దెబ్బ తీసుకొని నరకానికి వెళ్ళిపోతున్నారు డబ్బు మొన్న కరోనా వస్తే డబ్బులు ఈదుల్లో విసరగొట్టారు కొన్ని దేశాలలో మనుషులు సృష్టించుకున్న ఒక మనుషులు సృష్టించుకున్నది కరెన్సీ నోట్లు కాగితాలు మనుషులు సృష్టించుకున్నారు దేనికి పనికి వచ్చాయి దేనికి పనికిరాల రోడ్లు విసరగొట్టారు విసరగొట్టారు ఈరోజు దాచుకుంటున్నారు దాచుకుంటున్నారు సంపాదించుకుంటున్నారు డబ్బు 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 అని ఈరోజు మనిషి జీవితంలో జలగల్లాగా తయారయ్యి ఉన్నట్టు చేతులతో ఈ చేతులతో ఆ చేతులతో కాళ్ళతో ఎంత లంచాలు సంపాదించి సంపాదించి దాసి 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 పెట్టి కొడుకులు పనీలా బాటలా ఆ డబ్బు తీసుకొని తిని తాగి తిరిగి వాడి కష్టం అంటే తెలీదు బాధ అంటే తెలీదు ఏమి తెలీదు సంపాదన అంటే తెలీదు తల్లిదండ్రులు సంపాదించిన డబ్బు తీసుకొని తిని తాగి డ్రగ్స్ వేసుకొని మత్తు పదార్థాలు వేసుకొని చిన్న చిన్న వయసులోనే అర్థాంతరంగా చచ్చిపోతున్నారు డబ్బు డబ్బు వలన డబ్బు వలన ఎంతమంది జీవితాలు నాశనమైపోతున్నాయి అసలు ధనం మనిషి జీవితాన్ని ఏం చేస్తుంది అపోసిన పౌలు తిమోతి పత్రిక రాసు తిమోతి మొదటి పత్రిక ఆరో తొమ్మిదవ చుడు ధనవంతుల గుటకు అపేక్షించు వారు ధనవంతులు అవ్వాలని మీకు ఆశగా ఉందా అపేక్షించండి నో ప్రాబ్లం అపేక్షించండి శోధనలోను ధనవంతులు అవ్వాలనుకున్న వాళ్ళు జరిగే వాళ్ళ జీవితంలో జరిగే నష్టాన్ని నేను మీకు చెప్తున్నాను తిండి వలన ఒకడు నడి రోడ్లో సచ్చాడని చెప్పాను ఇప్పుడు ధనవంతులైతే ఏమవుతారో తెలుసా చదవండి ధనవంతుల గుటకు ధనవంతుల ఆశపడే వాళ్ళందరూ శోధనలోను శోధనలో పడతారు ముందు ఊరిలోను ఊరిలో పడతారు అవివేక యుక్తములను అవివేక యుక్తములను హానికరములు హానికరమైన అనేక దురాశలలో దురాశలలో పడిపోతారు అట్టివి మనుషులను అట్టివి మనుషులను నష్టములోను నష్టములోను నాశనములోను నాశనములోను ముంచివేయును ముంచివేయును ఎందుకనగా ఎందుకనగా ధనాపేక్ష ధనాపేక్ష సమస్త కీడులకు మూలము మూలము కొందరు దీనిని ఆశించి విశ్వాసము నుండి బాధలతో తమను తామే పుడుచుకొని సచ్చారు ఏం చెప్పాలి మీకు వాక్యం ఒకడు ధనవంతుడు అయిపోయాడంటే వాడు దేవుడు ఆశీర్వదించేసినట్టేనా వాడు పెద్ద ఇల్లు కట్టేసినట్టు దేవుడు ఆశీర్వదించాడా వాడు బంగారు బంగారేసుకుని తిరుగుతున్నాడు దేవుడు ఆశీర్వదించాడనా పెద్ద పెద్ద బంగ్లాలు కట్టాడు దేవుడు ఆశీర్వదించాడట రోజుకో కారు కొంటున్నాడంటే దేవుడు ఆశీర్వదించాడటనా పక్కనుండి అడిగితే చెప్తాడు ఎన్నికొంపులు కూల్చాడు అన్న సంగీతం అబ్రహాం పనోడు చెప్పాడు నా యజమానుడు దేవుడు ఆశ్రదించాడు కొట్టాడు తప్పుడు సంతోషంగా నా యజమానుడిని దేవుడు ఆశ్రదించాడు నా యజమాను దేవుడు ఈ విశ్వాసులు ఎక్కడ దెబ్బతింటారంటే విశ్వాసుల జీవితంలో ఎక్కడ దెబ్బతింటారంటే వాళ్ళని వెళ్ళను చూస్తారు డెబ్బై మూడో క్రితంలో ఉన్న ఆసాబులాగా వాళ్ళని వెళ్ళని చూసి మచ్చరపడిపోయి వాళ్ళు బాగున్నారు వీళ్ళు బాగున్నారు వాళ్ళకి డబ్బు ఉంది వీళ్ళకి డబ్బులు ఉంది వాళ్ళ పిల్లలకు లక్షలు ఇచ్చి పెళ్ళిళ్ళు చేశారు లక్షలు కట్నం ఇచ్చారు మెడలో బంగారు దిగేశారు ఆస్తులు కొన్నారు కొన్నారు లెట్ట కొన్నారు నీకెందుకు నువ్వు నీతి మంత్రుడుగానే జీవించు కోట చాపలు సంతోషంగా నువ్వు నీతిగానే బ్రతుకు ధనము ధనాపేక్ష సమస్త కీడులకు మూలము అది శోధనలోను అబ్బా ఇన్ని శోధన ఏమా ఊరి తెచ్చాడు రా ఎందుకు వేసుకుని తెచ్చాడు పది రూపాయలు ఒడ్డీకి తెచ్చుకున్నాడు పది రూపాయలు వడ్డీకి లక్ష రూపాయలకు పదివేలు కట్టాలి నెలకి ఆటో తోలుకునే వాడికి పది రూపాయలకి వడ్డీ తెచ్చినట్టు ఎడ్ని తీసుకెళ్తున్నాడు ఉంటే తినో లేకపోతే గంజి తాగు ఆమె చెప్పండి చెప్పట్లే తెచ్చుకున్నట్టున్నారు వడ్డీలకి డబ్బులు ఉంటే తినో లేకపోతే తినాల్సిన అవసరం లేదు నీళ్లు తాగు ముప్పై తొమ్మిది రోజులు నీళ్లు తాగి బతకచ్చు మనిషి నలభై రోజులతో చస్తాడు నీళ్లు తాకు నిన్నెవరు అడగతాడు చెట్టు కింద పడుకో నేను ఎవరు అడుగుతారు అప్పులు ఎందుకు చేయడం ఉరేసుకుని ఎందుకు తెచ్చాడు ఉరేసుకుని ఎందుకు తెచ్చాడు శోతంలో వస్తున్నాయి శోతంలో వస్తున్నాయి ఎందుకు వస్తున్నాయి శోతంలో వాడు ఇల్లు కట్టుకుంటే నీకెందుకు నేను కూడా కట్టాలా నేను కూడా కట్టాలా ఒక సదు సేమ్ పిల్ల పక్కింటికి పోయింది పక్కింటికి పోతే ఆ పక్కి ఆర్ఎంపి డాక్టర్ ఉన్నాడు ఆర్ఎంపి డాక్టర్ పాపం ఆయన ట్రీట్మెంట్ చేయడానికి కోసం ఒక చిన్న సోఫాసి కట్నేసి సోఫా సీట్ ఒకటి కొన్నాడు ఈ రిక్షావాడి భార్య అమ్మాయి పేదరాలు అటు ఆ ఇంటికి పోయింది దాన్ని చూసింది ఇంటికి వచ్చింది వాళ్ళ భర్తతో సోఫా సెట్టు కొంటావా కొనవా సోఫా సెట్టు కొంటావా కొనవా సోఫా సెట్గా కొంటావా మళ్ళీ రిక్షా దొక్కునే వాళ్ళని ఎండాకాలం ఫ్యాన్ కూడా లేదు నా దగ్గర ఒక ఐదు వందలు ఉంది ఇంకా కొర డబ్బులు వేసి ఫ్యాన్ తెచ్చుకుంటాం చెమట పట్టి సస్తున్నాం ఎండాకాలం ఫ్యాన్ తెచ్చుకుంటాం సోఫా తెస్తావా లేదా పక్కింటి రోజుకి సోఫా ఉంది మాకు సోఫా కావాలి పక్కింటి వాళ్ళకి సోఫా ఉంది నాకు సోఫా కావాలి సోఫా కావాలి సోఫా వాడు భార్య పోరుకు తట్టుకోలేక రాత్రి రైల్వే స్టేషన్ దగ్గర దొంగతనానికి పోయినాడు రిక్షా దొక్కుని పోతాడు కదా రిక్షా దొక్క పోయాడు ఒక అమ్మాయి అర్ధరాత్రిలో కాలేజ్ స్టూడెంట్ ఒక పిల్ల రిక్షా ఎక్కింది రోడ్డు మీద ఎవ్వరు లేరు మెడలో బంగారు చైన్ ఉంది వీడు స్కూటర్ ఆటోలో వస్తా అటా రిక్షా దొక్కుతా దొక్కుతా వాళ్ళ భార్య ఏమనింది వాళ్ళ భార్య ఏం కొనాలనింది సోఫా సిట్టు ఈ ఇంట్లో సోఫా సెట్ లేకపోతే వాడికైతే ఆర్ఎఫీ డాక్టరు వచ్చిన వాళ్ళు పడుకోబెట్టాలా నోరు తరమనలా ట్యాచ్లెట్ వేయాలా వాడికి ఎన్నో ఉంటాయి వాడి పనులు ఎన్నో ఉంటాయి డాక్టర్ కదా ఈ ఎందుకో సోఫా చెట్ట మింగడానికి మితుకులు లేవు మీసారికి సంపకు నేను కావాలంటా సోఫా 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 సగం రాత్రుల్లో రిక్షాలో చూస్తున్న మనిషికి మెడలు చూపెట్టేట్ లాగేట ఆ అమ్మాయికి కరాటే తెలుసు వాడికి తెలియదు కీళ్ళు ఎరగ్గొట్టి రెండు దానికి తిప్పి పోలీసు వాళ్ళకి ఫోన్ చేస్తే పోలీసు వాళ్ళు లోపల పెట్టి కొంగ కొడితే కీళ్ళు కీళ్ళు ఎరగ కొడితే కీళ్ళు కీళ్ళు ఎక్కడ ఎక్కడ ఫాట్స్ అన్ని వేరు చేసి పోలీస్ స్టేషన్లో పెడితే ఎవర్రా ఎందుకు చేసేవారంటే నేను కాదు మా బాస్ అన్నాడంట ఎవరు నీ బాస్ అంటే నా భార్య అన్నాడంట ఎక్కడుందో నీ భార్య అని ఆమెను తీసుకొచ్చి ఇద్దరిని కీళ్ళు కీళ్ళు ఎరగొట్టి సోఫా సెట్ కావాలమ్మా మీకు ఎవరికైనా శోభాలు కాలా మన ఉన్న పరిస్థితి ఏంటి మనకున్న స్థితి ఏంటి మనం ఏ బండలోని చెక్కబడ్డం మనం ఎక్కడి నుంచి తీయబడ్డాం మనం ఏ స్థితి మన స్థితిని మర్చిపోతే నడవంతరం సిరి కోసం ప్రయాసపెడితే శోధనలు ఉరి ఉరి శోధనలు ఉరి శోధనలు ఉరి అవివేకమైన యుక్తమైన హానికరమైన అనేక దురాశలలోనూ పడిపోదురు అట్టి అట్టివి బైక్ లేదా ధనవంతులకు అపేక్షించు వారు ధనవంతులు అవ్వాలనుకుంటున్నారా ధనవంతులు అవ్వాలనుకుంటున్నారా కొప్పలు కొల్చండి మోసాలు చేయండి అప్పులు తెచ్చుకోండి తెచ్చుకున్న తర్వాత శోదంలోను ఉరిలోను హానికరమైన అనేక దురాశలు పడతారు తర్వాత ఉంది తర్వాత చదువు అటవీ మనుషులను నష్టములో శాస్త్రము నష్టము నాశనము నాశనములోను ముంచివేయు ముంచివేయును ఎందుకనగా ఎందుకనగా ధనాపేక్ష ధనాపేక్ష సమస్త కీడులకు మూలము మూలము కొందరు దాని కొందరు దానిని ఆశించి విశ్వాసము నుండి విశ్వాసం పోగొట్టుకుని నానా బాధలతో ఈ డబ్బు వాళ్ళ జీవితాలను ఏం చేసిందంటే విశ్వాసాన్నిండి తొలగిపోయేటట్లు చేసి నానా బాధలు పెట్టి పూడ్చుకొని తెచ్చేటట్లు చేసింది అర్థమవుతుందా మీకు డబ్బు 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 గారు డబ్బు డబ్బు ఇరవై నాలుగు గంటలు డబ్బు 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 ప్రియంతో పెట్లారా నీ జీవితాన్ని నెక్స్ట్ సెకండ్ మొదటిది తిండి నాశనం చేస్తే రెండవది డబ్బు విషయంలో మీరు నాశనం అయిపోతున్నారు దాన్ని నమ్మకండి పక్షి ఇంటి మీద నుండి ఆ ఇంటి మీద ఎగిరిపోయినట్టు ఈరోజు నీ ఇంటి మీద ఉంటుంది రేపు ఇంకో ఇంటికి ఎగిరి వెళ్ళిపోద్ది అది నమ్మదగినది కాదు నమ్మదగిన వాడు మనం ఆరాధిస్తున్న దేవుడు అక్కడే ఆయనందు విశ్వాసం ఉంచిన వాడు సిగ్గునందడు ఆయన ఆయన ఎవరో తెలుసా శ్రీమంతుడు శ్రీమంతుడు ఆయన ఆయన్ని విశ్వసించిన వాడు సిగ్గునందుడు ధనం మీద ఆశ పెట్టుకోకండి దాని వలన చాలా మంది నష్టపోతున్నారు ఇల్లు వాళ్ళు తీసుకెళ్ళారు భార్యాభర్తలు బలే ఉంది ఇల్లు అన్న భలే ఉండేది ఏంటన్నా పదిహేను లక్షలు అప్పు అప్పు ఎన్ని లక్షలా పదిహేను లక్షలు అప్పు చేసి ఆ ఇంట్లో దిగితే అన్నం కడుపులోకి ఎక్కతుందా నెల నెల వారం రెండు రోజులు వారంలోగా అయిపోతుంది నెల వడ్డీలు ఆడ తెచ్చి కడతారు పేరు గొప్ప ఏది ఉంది పేరు గొప్ప ఊరు తిప్ప అని భలే కట్టావు ఏంటో అప్పులు చేసి ఎవరు కట్టమన్నా నిన్ను అప్పులు చేసి డబ్బులు తెచ్చి కట్టమని ఎవరు కట్టమని నిన్ను పురేసుకొని ఎవరు తాగమన్నారు శోతలను ఎవరు పడమన్నారు నానా విధమైన బాధలు ఎందుకు పడుతున్నారు ఒక్కొక్కడు ఏడాడ అప్పులు తీసుకొని వచ్చి కొడుకు చివరికి ఆ నైన్ దగ్గరకు వచ్చి నేను చచ్చిపోతా నువ్వు డబ్బులు కట్టకపోతే నేను చచ్చిపోతా నేను ఊళ్ళు డబ్బులు కట్టకపోతే నేను చచ్చిపోతా అమ్మో నా కొడుకు ఏమో నా కొడుకు ఈ డబ్బులు కడతా ఉంటాడు వాడు మళ్ళీ తీసుకుని తాగుతా ఉంటాడు తిరగతా ఉంటాడు ఇదే పని లోకస్తుల్లో కాదు దేవుని నమ్ముకున్న బిడ్డల సంగతి నేను చెప్పేది అప్పులు లేని వాళ్ళందరూ అల్లెలే చెప్పండి మీరు ఎవరు చెప్పరు నాకు తెలుసు అందరూ ఆల్రెడీ అప్పుల్లోనే ఉన్నారు ఎందుకంటే మనం ప్రస్తుతానికి అప్పుల్లో ఉన్న ఆంధ్రప్రదేశ్లో ఉన్నాం కనుక అందరూ అప్పుల్లోనే ఉంటే తిను లేకపోతే వస్తుండు ఎందుకు అనవసరమైన డంపాలు ఒకటి చెప్పండి ముగిచ్చేస్తున్నాను చెప్పండి ఒకటి సింపుల్గానే ఉంటుంది ఈరోజు మెసేజ్ కానీ చాలా జాగ్రత్తగా వినాలి మీరు ఒకటేంది తిండి జాగ్రత్తగా ఉండండి తిండి విషయాలలో రెండు డబ్బులు విషయంలో జాగ్రత్తగా ఉన్న మూడవది మూడవది చాలా డేంజర్ చదవండి చదవండి అమ్మా పే పేతురు రాసిన రెండో పత్రిక రెండో అధ్యాయం పద్నాలుగు వచ్చు పేతురు రాసిన రెండో పత్రిక రెండో అధ్యాయం పద్నాలుగు ఆశించుచు పాపము మానలేని కన్నులు గలవారును వ్యభిచారిని చూచి ఆశించుచు ఆశించుచు పాపము మానలేని పాపము మానలేని కన్నులు ఆ ఇప్పుడు ఎవరిని గదిలిచ్చినా ఎవరిని తాకినా ఏమమ్మా పెళ్లి చేయాలనుకుంటున్నాను మీరేం చేసేది ఆల్రెడీ నేను ఒకటి ప్రేమించున్నా ఏ పెళ్లి చేయాలనుకుంటున్నాను ఆల్రెడీ నేను చూసేసుకుని ఉన్నా ఆల్రెడీ ప్రాజెక్ట్ వర్క్ కూడా ప్రారంభించా ఆల్రెడీ నేను తల్లిదండ్రులు చెప్పాల్సిన అవసరం లే ఏమీ లే స్త్రీని నమ్మిన ఆ బైబుల్లో స్త్రీ అని ఉంది శీలకు చెప్పాల్సిన పురుషుల్ని నమ్మినా స్త్రీని నమ్మినా అని అడట చెప్తున్నా నీది కానీ నీ కుటుంబం కానీ నీ భర్త కానీ ఏదైనా తోటలో అవ్వచేసిన పని అదే ఆ దాము మాట వినాల్సింది పోయి ఏదైనా తోటలో ఇంకొకరు స్వరం వింటుంది ఇంకొకరు స్వరమిని చూడ్డానికి బాగుంది తినడానికి బాగుంది అని తినేసి వచ్చింది ఈరోజు నువ్వు నేను పాపులంగా మారడానికి దేవుడి లోకానికి వచ్చి మనిషిగా శరీరధారిగా కృపా సత్య సంపన్నుడికి లోకానికి వచ్చి ప్రాణం పెట్టడానికి కారణం ఏదైనా తోటలో ఉన్న ఆదాముతో మాట్లాడకుండా పోయి సర్వంతో మాట్లాడడం వలన పాపము మానలేని కళ్ళు వెళ్ళి చూసి మాట్లాడి మాటలు పెట్టుకొని తిని వచ్చి ఆదాము పెట్టి ఈ ఆదాము భార్య ఏడాది జరుగుతుంటో చూడబడలే ఈ నిద్ర ఒకడు ఏడబడుకోడు పుయ్యి ఒకడు భార్యని అనుమానిస్తుంటాడు భార్యను అనుమానిస్తుంటాడు భార్య ఎక్కడ తిరుగుతుందో తెలుసుకోబడలే ఏడాడ దగ్గర చూడబడలే నీకు ఎందుకు అనుమానం నీ కళ్ళు పోయినాయా గుడ్డేడు అను కళ్ళు ఉన్నాయి కదా ఏదైనా తోటలో ఆదాం ఉన్నాడు కదా ఉండి కూడా ఎవరితో మాట్లాడుతుంటే తిరుగుతున్నాడు ఆదా అబ్రాహ్మను చూడండి అప్రామ సింధూర్ వృక్షం తన గుడారం దగ్గర ఉన్నాడు ఇంటిని కాచుకుంటూ ఉన్నాడు ఆచుకుంటూ చూసేవాడికి అనుమానం ఎందుకండి ఆదామును అక్కడ పెట్టే సైతాంతం మాట్లాడింది కాబట్టి అప్పటి నుంచే వచ్చింది అనుమానం అని వినిపోతాం బలాధ్యుడు బలాధ్యుడు ఒక దెబ్బతో పిలిస్తీల్ని తరింతరిం కొట్టగలడు మూడు వందల నక్కల్ని పట్టుకుని తోకలికి ముడేసి తోకల మధ్యలో నిప్పు పెట్టి పిలిస్తీల పొలాన్ని తగలబెట్టగలిగినంత శక్తి కలిగిన వాడు కేవలం ఒక స్వీ ద్వారా కళ్ళు గుడ్డివైపు గానిగిద్దులాగా తన బతుకును మార్చుకొని చివరి కాలంలో తను చంచిపోతూ తన కొంతమందిని చంపి తాను కూడా సత్య స్థితికి అతను రావడానికి కారణం మోహపు చూపు కళ్ళున్న ప్రతి ఒక్కరికి ఆ చూపు ఉంటుంది లేదు అన్న వాడు ఎవడు రండి చూద్దాం కళ్ళున్న ప్రతి వాడికి ఉంటుంది లేదు అనే దానికి లేదు ఉంటుంది దాన్ని జయించగలిగిన వాడే దేవుని బిడ్డ అయి ఉంటాడు దేవునికి స్తోత్రం గాక స్తోత్రం గాక తన జీవితంలో తల్లిదండ్రుల మాట వినకుండా ఒక అమ్మాయిని ప్రేమించి బలాదుడైన సంశన చేసిన పని ప్రేమించి సచ్చిన శవాన్ని ముట్టకూడదంటే సచ్చిన సింహాన్ని దానిలో ఉన్న కళేపరంగులో ఉన్న తేనెని తాగుతూ పొడుపు కథలు చెప్పుకుంటూ తన జీవితాన్ని నష్టపరుచుకున్నాడు ఒక స్త్రీ వలన స్త్రీలకు చెప్తున్నా కొంతమంది మాయ మాటలు చెప్పి మోసం చేసి నాశనం చేసిన దాకా కొంతమందికి నేను నమ్మినాను నా జీవితాన్ని ఇచ్చేసాను నేను మొత్తం నమ్మేశాను ఎవరు నమ్మన్నాను నిన్ను ఆ మగాళ్ళు పట్టి మాయగాళ్ళే నట్టేట ముంచేసిపోయారంటుంది ఒక పిల్ల ఎందుకు చేయాలా పని ఆ తర్వాత ఎందుకు పాడాలి ఆ పాట జాగ్రత్తగా ఉండాలి మనం దేవుణ్ణి నమ్ముకున్న పెట్టాల మనం ఒక పవిత్రత కాపాడుకోవాలి జాగ్రత్తగా ఉండాలి మనం స్త్రీలుగా ఉన్నవాళ్ళు పురుషుల విషయంలో జాగ్రత్తగా ఉండండి పురుషులుగా ఉన్నవాళ్ళు స్త్రీల విషయంలో జాగ్రత్తగా ఉండండి జాగ్రత్తగా ఉంటుంది దేవుని మందిరానికి వస్తున్నారు మీరు మనసు పొందారు బ్యాప్తిసం పొందారు పరిశుద్ధాత్మను పొందారు దేవుని మందిరంలో ఉన్నారు మీ జీవితాన్ని నష్టపోకుండా ఉండేంత వరకు నేను ఈ మాటలు మీకు చెప్తున్నాను గారు తోకతో ఆకాశంలో ఉన్న నక్షత్రాలను రాలగొట్టగలిగేంత శక్తి కలిగిన వాడు ఇంకనూ రాలగొట్టాలని ప్రయత్నిస్తూ సమయం తక్కువ ఉందని రాలచాలని చూస్తున్నాడు వాడు దానిలో నీ పేరు ఉండకూడదు నువ్వు ఉండకూడదు నువ్వు రాలిపోకూడదు జాగ్రత్తగా ఉండండి దేవుని నమ్ముకున్న బిడ్డలో ప్రభు రాకడ సమీపంగా ఉంది మనుషుల్లో ప్రేమ లేదు విశ్వాసం లేదు నిరీక్షణ లేదు ప్రభు రాకుని గురించి ఆలోచన లేదు పాపములో జీవిస్తూ ఆధునిక ప్రపంచంలో లేటెస్ట్ టెక్నాలజీ పాపాలు చేస్తూ టెక్నాలజీలు పాపాలను చేస్తూ పాపలు ఎవరు పట్టబట్టలేదు లేని అనుకుంటూ జీవితాన్ని నష్టపరుచుకుంటూ కళ్ళకి ఆనందాన్ని తీసుకొచ్చి పెడుతూ శరీరాన్ని సుఖపెడుతూ సంతోష పెడుతూ పాపాల పానుపు మీద పవలించి దేవుడెక్కిరించబడో దేవుడెక్కిరించబడో జాగ్రత్తగా ఉండాలి చాలా జాగ్రత్తగా ఉండాలి నేను చెప్పేది మీకు ఈరోజు సండే స్కూల్ మెసేజ్ లాగా ఉండొచ్చు కానీ మీ జీవితములలో మీకు తెలియకుండానే ఇప్పుడు నేను చెప్పిన వాటిల్లో కొంతమంది ఆల్రెడీ చిక్కుకొని బయటికి రాలేక మింగలేక కక్కలేక పైకి మాత్రం మేకపోతూ గాంభీరం పాటిస్తున్నారు పైకేమో నటిస్తున్నారు కొంతమంది భక్తుల్లాగా జాగ్రత్తగా ఉండాలి మనం చాలా జాగ్రత్తగా ఉండాలి ఒక మనిషికి శోధనలు స్త్రీ ద్వారా పురుషుడి ద్వారా వస్తుందంటే ఏ వయసులో వస్తాయి ఏ వయసులో అయినా రావచ్చు ఏ వయసులో దావీదుని గొర్రెలు మేపుకునేవాడిని రాజుగా చేస్తే మిద్ది మీద ఎక్కి నిద్రపోయి అందరి యుద్ధంలో ఉంటే నిద్ర యుద్ధానికి పోకుండా రాజు రాజుయ్యుండి ఇంట్లో పడుకొని నిద్రపోయి మిద్ది మీదకి ఎక్కి పక్కింటి ఇంకొకటి భార్యని తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకొని పాపం చేసి వాడిని ముందు పెట్టి చంపించి నరంత కూడా అయ్యాడు రక్తాన్ని చేతులకు పూసుకున్నాడు దేవుని మందిరం కట్టాలంటే నువ్వు కట్టలేవు నీ చేతికి రక్తం ముందు జాగ్రత్త అన్నాడు దేవుడు నువ్వు కట్టలేవు దేవుని మందిరం ఆపన్నాడు నీ కడుపులో నుంచి వస్తాడు సలోమను వాడు కడతాడు నువ్వు కట్టలేవు ఆగన్నాడు దేశాలే స్త్రీ ద్వారా పతనమైపోతున్నాయి అయితే కొంతమంది స్త్రీలు ఉన్నారు గనురాళ్ళు ఉన్నారు చెప్పకూడండి కోటాడి గట్టిగా స్త్రీలంతా కోటాడు కొంతమంది స్త్రీలు ఉన్నారు గనురాళ్ళు ఉన్నారు వాళ్ళ లిస్టులో మీ పేరు ఉండాలి వాళ్ళ లిస్ట్లో మీ పేరు ఉండాలి అర్థమవుతుందా లాస్ట్ పాయింట్ చెప్పి చేస్తాను ఆరు నిమిషాలు లాస్ట్ పాయింట్ లాస్ట్ పాయింట్ పొగడతారు పొగడతారే ఏంటిది చెప్పండి నోల్తే చెప్పండి మీరు పొగడతారే పొగడుతు ఇది మన జీవితాన్ని చాలా నష్టం చేస్తాయి అపోస్తుల కార్యంలో ఒక వ్యక్తి మాట్లాడుతుంటే ఆయన్ని పొగిడేరు ఏమని పొగిడే చూస్తా నీ మాటలు ఆహా రాజుతో అంటున్నారు నీ మాటలు ఎలా ఉన్నాయి చదువు అపోస్తుల అపోస్తుల కార్యంలో ఎలా ఉన్నాయి నీ మాటలు కొంతమంది మేము ప్రసంగం చేసి పక్కకు వస్తాం అబ్బా ఈరోజు ఏ ప్రసంగం చేసామన్నా బా ఏం పాయింట్లు అన్నా ఎవరు చెప్పలేరన్నా అసలు రెండో వారం నువ్వు చెప్పిన వాక్యం వింటే మేము తొందరగా ఇంటికి వెళ్ళిపోయి కుచ్చికి దాకా తినొచ్చు అన్న టయానికి ముగిచ్చేస్తావన్న టయానికి తినేసచ్చు వచ్చా పోయి బాగా అబ్బా నువ్వు చెప్తే రెండు మాటలు చెప్పినా కానీ అబ్బా వెన్న పూసిన ఖాన నువ్వు మెడకాయ దిగింది కూడా తెలియదు మాకు ఏం పొగడతారబ్బా కొంతమంది వాళ్ళ పొగడతలకు కానీ మనం కానీ పడ్డామా అయిపోయినామే పెద్ద బిస్కెట్ వేసినట్టే అయిపోయినట్టేకా అపష్ట కార్యంలో అతను పొగడుతున్నారు చూడండి ఎట్ట పొగడుతున్నారు పన్నెండో అధ్యాయం పన్నెండు అధ్యాయం అపష్టకారం పన్నెండో అధ్యాయం ఇరవై ఒకటో ఇరవై ఒకటో నియమింపబడిన దినమందు నియమింపబడిన దినమందు రోజు రాజవస్త్రములు ధరించుకుని న్యాయపీఠం మీద కూర్చుండి వారి ఎదుట వా మానవ ఇది దైవ స్వరం మానవ స్వరం కాదు అని కేకలు వేసారు అప్పఅబ్బ ఉంటారు సేమ్ ఏసన్నలాగే చెప్తున్నాను వా నా తెలిసిన వాడు ఒకడు మన మనిషిలో మన మనిషిలోనే ఉన్నాడు నడిచేది కూడా ఏసన్నలాగే నడుస్తాడు ఏసన్నలాగే నడుస్తాడు వీడు వేసిదారు అంటారు కానీ వేసి దారి ఆయన నడిచినట్టు ఆయన చేసే పనులు ఏం చేయరు మళ్ళీ ఏసన్న గారు ఎవరన్నా చిన్నపిల్లడు ఎదురుస్తే వందాలు చెప్తాడు ఆయన ముందు చూస్తే అజ్జీరు ఐజీరు ఆహా ఈ పొగడుతులకి కొంతమందిని పొగుడుచుకోవడానికి కొంతమందిని పక్కన పెట్టుకొని డోలు గళ్ళు అంటారు డోలుగా మేళంగళ్ళు అంటారు వాడు ఏంది బురక చెప్పాడు ఇతను తెచ్చుకుంటాడు అటు ఇటు ఒకడిని వాడు ఒక డోలు ఇటు ఒక డోలు ఒక పెట్టుకుంటాడు వెనరా వేరే వీర కుమారా వేరే కాదనే తందాన తాన తడికిడ తడికిడ అటుపక్కడి తందాన తాన తందాన తానని కొడుతుంటాడు అటుపక్క ఇటుపక్క ఇతను తెచ్చుకుంటాడు వాడు 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 కొట్టకపోతే వీడికి కథ నడవదు కొంతమందికి సేవకులకి పక్కన ఉన్నవాళ్ళు పొగడకపోతే వీడికి ప్రసంగం రాదు నాకు ఒక ఆయన ఉన్నాడు మైక్ మైకిడ పట్టుకుంటాడు చూడండి మీరు మీకు చెప్పాలి తెలియాలి మైకి పట్టుకుంటాడు ఏం పర్వాలేదు ఈడ పట్టుకుంటాడు మైక్ ఏ సౌండ్ బెటరా నీ ఏం పోయింది బెటా సౌండ్ బేటా పెట్రా సౌండ్ ఆ మీ అప్పు అప ఏం పోయింది పెట్రా అంటాడు వినబడుతుందా వినబడుతుందా అని పెట్టుకుంటాడు మైకు అదో దిగింది అంటాడు అప్పుడు దాకా ఈడబెడతాడు అదిగో దిగింది అదిగో దిగింది అంటాడు స్పీకర్లోంచి పగొస్తాడు స్పీకర్లోంచి పగొస్తే విశ్వాసం ఏమనుకుంటారు అబ్బా ఎంత గొప్ప పాస్టర్ రా ఈయన మాట్లాడుతుంటే స్పీకర్లో నుంచి స్పీకర్లోంచి పగొస్తుంది ఈయనంత పెద్ద పాస్టర్ పెద్ద పాస్టర్ కాదు స్పీకర్లు కాల్చేసే దురాత్మ స్పీకర్ని కాల్చేసే దురాత్మ యాంపిలి పేర్లు కాల్చేసే దురాత్మ విశ్వాసుల చెవులు తూట్లు పట్టేటట్టు అరిసి అరిసి సబ్జెక్టు ఉండదు అరిసి 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 గందరగోళం చేసి ఇంద్రజాలం చేసి పోగడాలా ఏం రా ఏం చెప్పాడు అరిసి అరిసి జొల్లుగా అరినకి మైకంతా మైకంతా దుమ్ము చెత్త మైకంతా తొప్పర్లు పడి కంప కొడుతున్నా మైకు మన కరోనా దెబ్బకి పాస్టర్లు ఎక్కువ మంది చచ్చిపోవడానికి కారణం ఏంటో తెలుసా ఒకడు వాడిన మరి ఇంకొకటి వాడటం వల్ల వీళ్ళు ఊదిన వాళ్ళు వీళ్ళు అరిసిన అరుపులు తుప్పులు అన్నీ పడి అది తీసుకుని ఈ నోట్లో పెట్టుకొని ఈ నోట్లో పెట్టుకొని ఈ నోట్లో పెట్టుకొని ఒక్కోడొక్కోడు టపా 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 అని పోయింది ఒకడాలా అబ్బా దేవుడు స్వరంగలాగుంది అబ్బా మాట్లాడుతుంటే ఏ సన్నలాగే మాట్లాడుతుంటావు అక్కడైతే ఏకంగా వేషధారులు ఎక్కువయ్యారు భక్తి పరులు తక్కువయ్యారు ఇటాటోళ్ళగే విశ్వాసులు డబ్బాలు కొడుతున్నారు కొట్టండి టుంగ్ 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 కొట్టండి బా ఏ పాస్టర్ అండి ఏం పాస్టర్ బా ఎవడు గొప్ప పాస్టర్ అంటే టయానికి ముగించకుండా రెండు గంటల సేపు మూడు గంటల సేపు వాకింగ్ చెప్తే ఆయన పెద్ద పాస్టర్ అనమాట చెప్పండి చెప్పండి చెప్పయానికి మిగిచ్చాడుకోడు పాస్టే కాదు పొగడాలా ఏం చెప్పేవారున రెండు గంటలు చెప్పేవారున మారు మనసుని గురించి నా జీవితంలో ఎప్పుడేం లేదన్నా వాడు బ్యాప్తి పొందరా డోలుగాడు ఆ అత్తోతాయ మహమ్డు బ్యాప్తి కూడా పొందరా పొందరా పొగడ్లు మాత్రం మా బాప్తీ సంబంధి పొగడతలు మాత్రం ఉంటుంది పొగిడితే మనం ఏం చేస్తాం పుసి 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 పుసరి పొడిగ నొప్పుతాం నొప్పి ఎవరు మనకట్ట అనుకుంటాం పొగిడే వాళ్ళని చూస్తే దురాత్మలతో సమానం ప్రసంగం చేస్తే ఆ ప్రసంగం నా జీవితానికి ఏమైనా ఉపయోగపడిందా లేదా అది ముఖ్యం అది ముఖ్యంగాని పొగడతలెందుకు పొగడుతుల ఏం బాడేవన్న ఆ రాగం అట్టని ఇట్టని ఏ పై నుంచి దిగి లూసి పరిగాడు మనకంటే బక్క బాడతాడు సైతాన్గాడు మనకంటే బాగా పాడతాడు పొగడతలేందుకు సైతాన్గా చేసి ఒకటే పొగడతాడు ముందు నేను బా పొగిడి 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 నేను తీసుకెళ్లి పైకి తీసుకెళ్ళి పై నుంచి అంతా చూపించి పై నుంచి కిందకి దోస్తాడు మీరు గుర్తుపెట్టుకోండి మిమ్మల్ని ఎవరన్నా పొగడుతున్నారనుకో మిమ్మల్ని నట్టేట్ను ముంచుతాడు వాడు మీరు గుర్తుపెట్టుకోండి ఎవరైనా మిమ్మల్ని పొగడుతున్నారనుకో మీ జీవితాన్ని నాశనం చేయడానికి వచ్చిన పెద్ద సైతాన్ని గుర్తుపట్టండి నిన్ను పొగడుతున్నారనుకో ఎవరైనా సరే నిన్ను తిడుతుంటే నన్ను ప్రేమించే వ్యక్తి అని గుర్తుపట్టండి దేవునికి స్తోత్రం కలుగును గాక దేవునికి స్తోత్రం గాక దేవునికి స్తోత్రం గాక నేను ఎక్కువసేపు చెప్పి మీ దృష్టికి నేను పెద్ద పాషను అనిపించుకోవడం నాకు ఇష్టం లేదు నేను ముగిచ్చేస్తున్నా ఎక్కువసేపు చెప్పి ఎక్కువసేపు చెప్పండి నేను చెప్పను అపోస్ అయిన పౌలు ఒకటే మాట అన్నాడు నా అతిశయం ఎవరో తెలుసా కొరిందులు రాసిన పత్రికలో అంటాడు ఏడు అధ్యాయం నాలుగు వచ్చిన రెండో కొరింది రాసిన రెండో పత్రిక ఏడు నాలుగు కొరింది రాసిన మొదటి పత్రిక ఒకటి ముప్పై ఒకటి కొరింది రాసిన కొరింది రాసిన మొదటి పత్రిక ఒకటి ముప్పై ఒకటి కొరింది రాసిన రెండవ పత్రిక ఏడు నాలుగు చదవండి ముగి అతిశయించువాడు ప్రభువు అతిశయించువాడు చెప్పండి ఎవరు అతిశయించాలా ఎవరినందు మనము ప్రభువు నందు అతిశయించాలి కానీ ఇవి బలి దేవుడు లాగు మాట్లాడితే వేసన్న గారులాగా మాట్లాడుతున్నావు ఆయనలాగా మాట్లాడుతున్నావు ఈయనలో మాట్లాడుతున్నావు దేవదోత లాగు వచ్చు అంత ఆయనలాగా పాడుతున్నావు యావారి లాగా పాడుతున్నావు నేను నా లాగే వాడుకుంటే సార్ నేను నా లాగే వాక్యం చెప్తే సార్ ఒకరిలాగా నేను బాడాల్సిన అవసరం లేదు ఒకరిలాగా నేను చెప్పాల్సిన అవసరం లేదు ఒకరు వచ్చి నన్ను పొగడాల్సిన అవసరమే లేదు పొగిడించుకునేవాడు ఎవడు సేవకుడు కాదు పొగడతలకు పడ్డ విశ్వాసి ఎక్కడో ఒక నాశనం అయిపోతారు ఒక భిక్షగాడు ఎగ్జాంపుల్ చెప్తున్నా ఒక భిక్షగాడు బస్సు ఎక్కిడు అడుక్కుంటా అమ్మా తల్లే అమ్మా కరెక్ట్గా అంటున్నానా కరెక్ట్గా అంటున్నానా లేదా అమ్మా తల్లే అమ్మా పది రూపాయలు ఉంటాయి అమ్మా అన్నాడు బ్యాగ్ దొన్నపోతలాగున్నా కాళ్ళు చేతులు బాగున్నాయి అడుక్కుంటా యంత్రాలు తిట్టిందంట మనిషి అమ్మా నేను ఎక్కడ చూసానే సినిమా హీరోయిన్ నువ్వు ఎక్కడ చూసినట్టు నాన్న హీరోయిన్ అనగానే వాడు ఆ భిక్షగాడు ఆ మనిషిని పొగడంగానే బ్యాగ్లోంచి వంద రూపాయలు ఇచ్చేసి ఆ సినిమా యాక్టరా ముక్కు చూస్తే లోపలికి పోయింది సప్పుడు ముక్కు చెప్ప సినిమా గ్రామే పొగిడితే పొగడతలకు ఏం చేసింది తెలుసా వద్ద రూపాయలు ఇచ్చేసింది ముందేమో తిట్టింది పొగిడితే నీ దగ్గర ఏదో డబ్బులు లాగుతున్నట్టు అక్కడ వచ్చాడు నా దగ్గరికి అన్నా పోయిన ఆదివారం చెప్పిన వాక్యం బలే ఉందన్న ఏం చెప్పావన్న పది సంవత్సరాల బాటి పాట బలే ఉందన్నా అది బలం ఉందన్న ఎందుకు వచ్చాడు రా ఎంతసేపు పొగడుతున్నాడు చివరికి వాడు అన్న ఒక వేలు ఉంటే అన్న ఒక ఎల్లుండి తెచ్చిస్తాను ఎంతసేపు పొగిడింది ఎందుకోడు చెప్పండి ఎందుకోడు పొగిడింది నన్ను నన్ను పొగిడించి 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 పొడిచి గాలి కొట్టి 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 మరి ఒక యాభై వేలు ఉంటాయి అన్న ఊపిరి తిరగకుంటా మళ్ళీ ఉంటే కదా రేపు చేస్తాను ఎల్లుడి చేస్తా ఒక అన్నాడు అంతసేపు పొగిడింది ఎందుకోడు నిన్ను పొగడుతున్నాడు నీ దగ్గర ఏదో ఆశించాడు పొగడుతున్నాడు అనుకో నీ దగ్గర ఏదో పొందుతాడు పొగడుతున్నాడు అనుకో నీ జీవితాన్ని చేస్తాడు పొగడుతున్నాడు అనుకో దేవుడికి నిన్ను దూరం చేస్తాడు తిండి విషయంలో తిండి విషయంలో డబ్బుల విషయంలో మోహపు చూపు విషయంలో నాలుగు పొగడతల విషయంలో జాగ్రత్తగా ఉండండి ఆమెలుయా చెప్పాలి అని ప్రార్థన చేసుకుంటా రెండు చేతులు పైకెత్తండి అందరూ ప్రార్థన చేసుకుంటాం దేవుడు మీ జీవితాన్ని ఆశీర్వదించాలి దీవించాలి ఉన్నతమైన స్థితిలో పెట్టాలి నీ నాలుగు రకాల బలహీతలు పడిపోకుండా కాచుకొని కాపాడుకొని ప్రభు కొరకు ప్రకాశించి ప్రజ్వలెళ్ళి దేవుని కొరకు జీవించాల పరిశుద్ధుడా ఏసయ్యా నీకు స్తోత్రం తండ్రి యొక్క ఉదయకాల సమయములో మీ సేవకుని బలపరిచి మాకందరికి అవసరమైన మాటలు నువ్వు అనుగ్రహించినందుకై నీకు స్తోత్రమున మా ఆత్మీయ జీవితములో మేము దేన్ని విడిచిపెట్టాలో మమ్మలను హెచ్చరిక చేసి నువ్వు మాట్లాడినందుకని కుత్రమనయినా అయ్యా తిండి వలన అయ్యా ధనాపేక్ష వలన మోహపు చూపు వలన పొగడతల వలన మా ఆత్మీయ జీవితాన్ని మేము తండ్రి కోల్పోకుండా తండ్రి మేము దిగజారిపోకుండానట్లు మీరు మాకు కృపదై చేయండి అయ్యా తిండి బోతువైతే గొంతుకకు కత్తి పెట్టుకును నువ్వు వాక్యం ద్వారా నువ్వు మాట్లాడి ఉన్నావు తండ్రి ఆనాడు నాయనా తినకూడని స్థలములో ఆ భోజనము తిన్నందువల్ల సింహము చేత చంపబడినాడు తండ్రి అయ్యా మరి నాయన తినవద్దని చెప్పిన పండు తిన్నందువల్ల ఆదాము హవ్వ నాయన పాపము చేసి ఉన్నారు అయ్యా మరి దాని ఏలైతే రాజు భుజించే భోజనము పానము చేయకూడదని పరచుకొనకూడదని ఏ రీతిగా నాయన తన జీవితాన్ని తీర్మానం చేసుకున్నాడో తిండి వలన భోజన పదార్థముల వలన నీ పనిని మేము పాడు చేయకుండానట్లు సహాయం చేయండి ఏమి తిందుమో ఏమి త్రాగుదుమని చింతింపకుడి మీకేం అవసరమో పరలోకపు తండ్రికి తెలియనని నువ్వు సెలవిచ్చినావు ప్రభా మమ్మల్ని పోషించే దేవుడవుని ఉన్నావు కనుక తండ్రి అయ్యా మరి నాయన మేము తిండి బోతులము కాకుండాట్లు దాని ద్వారా మా ఆత్మీయ జీవితాన్ని మేము నాయన అయ్యా చెరిపి వేసుకొనకుండునట్లు మాలో ఒక్కొక్కరికి మీ కృపదై చేయండి ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలమని నువ్వు సెలవిచ్చావు ప్రభువా పరిశుద్ధ గ్రంథములో యోబును నీవే ధనవంతునిగా చేసావు తండ్రి అబ్రహామును కూడా నీవే ధనవంతునిగా చేసావు నాయన కానీ ధనాపేక్ష మాకు ఉండకూడదని దాన్ని ఆశించి అనేకులు శోధనలో ఉరిలో అవివేక యుక్తములు హానికరములైన దురాశల్లో పడిపోయినారని అవి వాన్ని నష్టములో నాశనములో ముంచి వేసిందని మమ్మల్ని హెచ్చరించావు తండ్రి నీకు స్తోత్రం అయ్యా మాలో ధనాపేక్ష ఉండకుండునట్లు మీరు మాకు కృపదై చేయండి నీ వలన మాత్రమే మేము తండ్రి ధనవంతులముగా మారాలి కానీ అయ్యా మా సొంత ప్రయత్నముల వలన మేము ధనవంతులము కాకుండాట్లు ధనాన్ని మేము ఆశించకుండా మీరు మాకు కృపదై చేయండి అలాగే నాయన మోహపు చూపు మాలో ఉండకూడదని కూడా హెచ్చరించావు వ్యభిచారిని చూచి ఆశించుచు మానలేని పాపము మానలేని కన్నులు గలవారు ఉన్నారని నువ్వు మాట్లాడుతున్నావు తండ్రి దయతో క్షమించండి మాలో అటువంటి అపవిత్రమైన తలంపులు అపవిత్రమైన ఆలోచనలు అపవిత్రమైన చూపులు ఉంటే ప్రభువ దయతో క్షమించి మమ్మలను సరిచేయమని మేము ప్రార్థన చేస్తున్నాం పరిశుద్ధాత్మదేవ ఒక్కడే పురుషునికి ప్రధానము చేయబడిన పవిత్రమైన కన్యకులుగా అయ్యా మేము శరీరమందు ఆత్మయందు కల్మషము లేకుండా పరిశుద్ధులముగా ఉండడానికి మాలో ఒక్కొక్కరికి మీరు కృప దయచేయమని కూడా మేము విజ్ఞాపన చేస్తున్నాం పొగడతల వలన మాత్మే జీవితము పడిపోకుండాట్లు సహాయం చేయండి ఆనాడు హేరోదు రాజవస్త్రములు ధరించుకొని అయ్యా మరి మాట్లాడినప్పుడు ఇది దైవ స్వరమే కానీ మానవ స్వరము కాదని ప్రజలు కేకలు వేశారు కానీ అతడు దేవుని పరచనందున అయ్యా పురుగులు విడిచి అయ్యా పురుగులు పడి ప్రాణము విడిచినని అని వాక్యములోంచి మాతో మాట్లాడవు మమ్మల్ని ఎవరైతే హెచ్చరిస్తారో మమ్మల్ని ఎవరైతే గద్దిస్తారో అది మా యొక్క మేలు కొరకే అని మేము భావించి అయా పొగడతలను మేము స్వీకరించకుండా హెచ్చరించే గద్దించేవాన్ని మేము ప్రేమించి మా జీవితాన్ని సరిచేసుకోవడానికి మీరు మాకు కృపదయించే చేయండి మీ సేవకుని ద్వారా మాకందరికీ సంఘానికి సేవకులకు విశ్వాసులకు అవసరమైన మాటలను తేటగా బయలుపరిచావు అందుకొరకై స్తోత్రములు అయ్యా ఈ వాక్యాన్ని బట్టి మేమందరము నడుచుకోవడానికి సహాయం చేయండి తిండి వలన ధనం వలన మోహపు చూపు వలన పొగడుతల వలన మా ఆత్మీయ జీవితము చెడిపోకుండా మమ్మల్ని మేము కాపాడుకుంటూ సరిచేసుకుంటూ పరిశుద్ధపరుచుకుంటూ మీరు ఆకరికి సిద్ధపాటు కలిగి ఉండుటకు సహాయం చేయమని అయా వాక్యం చెప్పిన సేవకునింకను అభిషేకించి అనేకులకు ఆశీర్వాదకరంగా ఘనమైన పాత్రగా వాడుకోనమని మీకే ఘనత మహిమ ప్రభావములు చెల్లిస్తూ ఏసు క్రీస్తు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి రెండు చరిత్ర స్తోత్ర శబ్దం అందరం స్తోత్రం శబ్దం మన పునరుద్ధాండు ప్రభు ప్రభ కృప తండ్రిని దేవుని ప్రేమ పరిశుద్ధాత్మని సహవాసం సన్నిధి మనకును సర్వలోకంలో ఉన్న పరిశుద్ధులకి సదాకాలం ఆయన నడిపించును కాక ఆమెన్ ఆమెన్ అందరికీ వందనాలు